మమ్మీ డాడీ ఎలా ఉన్నారు ఆర్తి వచ్చేసావా రామ్మా అల్లుడుగారు ఎక్కడున్నారమ్మా వస్తున్నారమ్మా కార్ పార్క్ చేస్తున్నారు అవునా నువ్వెందుకలా నుంచున్నావు ఇలా రా కూర్చో నువ్వెలాగున్నావు తల్లి ఇంట్లో అందరూ బాగున్నారా నేను బాగున్నాను నాన్న ఇంట్లో కూడా అందరూ బాగున్నారు అమ్మా నేను మీకోసం క్యారెట్ హల్వా తీసుకుని వచ్చాను అరే మాధురి బాబు త్వరగా బయటికి రండి నుండి ప్లేట్స్ కూడా వంటిండి అందరం కలిసి కూర్చుని క్యారెట్ వాళ్ళ మామగారు మాటలు విని వెంటనే మాధురి ప్లేట్స్ తీసుకుని బయటికి వస్తుంది కానీ బయటికి వచ్చే ముందు తన కొన్ని మాటలు విని ఆగిపోతుంది ఆగండి నాన్న వదిన్ని పిలవకండి తనని లోపలే ఉండనివ్వండి కానీ ఎందుకు తల్లి అరే నాన్న మీరు ఏది అర్థం చేసుకోరు అమ్మా నువ్వు చెప్పు నాన్నకి ఆరతి చెప్పింది నిజమే అండి మీరు మర్చిపోయారా ఏంటి నారతి అమ్మ కాబోతుంది ఇలాంటప్పుడు అదెందుకు ఏమంటున్నావు సుశీల మాధురి కోడలు తన గురించి నువ్వు నువ్వు ఇలా మాట్లాడకూడదు వదిన గురించి అందరూ అనేది అమ్మ కూడా అనింది కేవలం వదిన వల్ల మా అత్తగారైతే ఇక్కడికి పంపించనన్నారు చాలా ప్రతిమలాడాను అప్పటికీ ఒప్పుకున్నారు కానీ ఒక షర్తుపై అది నేనిక్కడికి వచ్చినా వదినకి దూరంగా ఉండాలని సరే నువ్వు పద మన గదిలోకి వెళ్దాం అక్కడే మాట్లాడుకుందాం ఆ వినండి అల్లుడుగారు వచ్చాక ఆయన్ని కూడా లోపలికి తీసుకుండండి అని చెప్పి షీలా తన కూతురు ఆర్తిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ఇక మాధురి అక్కడే వంటింటి బయటే ఏడుస్తూ ఉంది తనకి ఆ అన్యాయం గురించి మాట్లాడే ధైర్యం కూడా లేదు తన కూడా ఓటమిని ఒప్పుకుంది మాధురి మరియు సాకేత్ పెళ్ళయి ఏడు సంవత్సరాలు అవ్వబోతుంది కానీ ఇప్పటికీ మాధురి గర్భవతి అవ్వలేదు డాక్టర్ల మందులు పనిచేయలేదు దేవుడి ప్రార్థనలు పనిచేయలేదు మాధురి వాళ్ల అత్తయ్య మరదలు మరియు సాకేత్ మాధురి ఒక గొడ్రాలు తను ఎప్పటికీ అమ్మ కాలేదని నిర్ణయించేసుకున్నారు అన్నయ్యా వచ్చావా ఎలా ఉన్నావు అరే అరే మెల్లగా చెల్లి అమ్మ కాబోతున్నావు కానీ ఇప్పటికీ అల్లరి తగ్గలేదు అది తన తప్పు కాదులే బాబు ఆ వయసు అలాంటిది పెళ్ళయి సంవత్సరంన్నరే అయింది కానీ చూడు ఇంత త్వరగా మంచి కబురు చెప్పింది వాళ్లత్తయ్య అయితే ఎంత ఆనందంగా ఉందంటే ఏం చెప్పను నిజంగా వాళ్లత్తయ్య చాలా అదృష్టవంతురాలురా ఇంత త్వరగా తన ఇంట్లో పిల్లల సందడి రాబోతుందని షీలా తన కూతురినైతే పొగుడుతుంది కాని ఆ పొగడ్తలతో తన కోడల్ని దెప్పి పొడుస్తుంది తన మాటలకు ఆర్తి మరియు సాకేత్ కూడా వత్తాసు పలుకుతూ ఉంటారు క్షమించమ్మా చాలా బాధగా ఉంది నేను నీకు నానమ్మయ్యే ఆనందం ఇవ్వలేకపోతున్నాను అరే లేదు లేదు నాన్న నువ్వెందుకు మనసుపాడు చేసుకుంటున్నావు దీనిలో నీ తప్పేముంది ఇదంతా ఆ రాక్షసి వలనే ఏం కర్మనో కాని ఆ పాపం దాంతోపాటు మనం కూడా అనుభవిస్తున్నాం ఆ అన్నయ్య కిందటి వారం మీరు కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్లారు కదా ఏమన్నారు ఏమంటారే ఆ టెస్ట్ చేయించుకో ఈ టెస్ట్ చేయించుకో అని అన్నారు అరే ఏదైనా అయ్యేదుంటే ఇన్ని సంవత్సరాల్లోనే అయ్యేది ఇంక సందేహం ఏంటి అదే ఒక గొడ్రాల్రా బాబు నువ్వు ఒక ఆడదానివే అయి ఉండి ఇలా ఎలా మాట్లాడుతున్నావు షీలా ఈ కాపు అయినా డాక్టర్ మాధురిని మాత్రమే కాదు మన సాకేత్ని కూడా టెస్ట్ చేయాలని చెప్పారు కాని వాడెప్పుడు చేయించుకోలేదు అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారండి మన అబ్బాయిలో లోపం ఉందా హే దేవుడా ఈ రాక్షసికి చేతబడి కూడా వచ్చనుకుంటా మా ఆయనకి ఏదో మంత్రం వేసింది సాకేత్ బాబు ఇంకా చాలు చాలా ఎక్కువైంది నువ్వే ఏదో ఒకటి చెయ్యాలిరా అమ్మా చెప్పు ఏం చేయమంటావు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా అయితే బాబూ ముందు నువ్వు ఈ దరిద్రాన్ని నీ జీవితం నుండి వెళ్ళగొట్టు ఆ తర్వాత నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు సుశీలా నీ మతిపోయిందా ఏంటి నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా కన్న కొడుకు కాపురం నువ్వే చెడగొడతావా ఇది కరెక్టు కాదు సుశీల ఏం బాగుందని వాడి కాపురం అది ఇంటికి నా కొడుక్కి భారం తప్ప వారసుల్ని ఇవ్వలేని కోడలు దేనికి ఉపయోగం ఉండదు ఇక ఇంటి పనులకైతే మనం మనిషిని పెట్టుకుందాము అవునమ్మా నిజమే నాక్కూడా అదే అనిపిస్తుంది నేను దాన్ని పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానమ్మా ఇంకా నేను పడలేను నేను దానికి విడాకులు ఇచ్చేస్తా ఆ తర్వాత నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అమ్మా సాకేత్ నీ అమ్మ మాటలు పట్టించుకోకు నువ్వు రేపటి రోజు బాధపడేలా చేయకు పాపం తల్లిదండ్రులు లేని పిల్లరాది తనకి మనం తప్ప ఎవ్వరూ లేరు తనని అలా వదిలేస్తే ఎక్కడికి వెళ్తాది ఇంటి మొత్తంలో కేవలం మాధురి వాళ్ళ మావయ్య సుదర్శన్ ఒక్కడే మాధురిపై జాలి మరియు మద్దతు ఉంది కానీ ఈసారి ఆయన ప్రయత్నం కూడా విఫలమైంది వద్దండి దయచేసి అలా చేయకండి నన్ను ఇంట్లో నుండి పంపించేయకండి నేను ఎక్కడికి వెళ్తాను నేను మీ భార్యని కాదు నువ్వు కేవలం ఒక భారం తప్ప ఇంకేమీ కాదు పెళ్ళయి ఏడు సంవత్సరాలైంది ఇప్పటిదాకా నీ కడుపులో ఒక్క కాయ కూడా కాయలేదు నువ్వేమనుకుంటున్నావే నీ గురించి అలా అనకండి నాకు నమ్మకం ఉంది దేవుడు నా ప్రార్థనలు విని ఏదో రోజు నా కడుపు పండిస్తాడు నోరు ముయ్యవే నువ్వు ఎంత పెద్ద దరిద్రం అంటే నువ్వు పుడుతూనే తల్లిదండ్రుల్ని పొట్టను పెట్టుకున్నావు ఇంకా నీ తెలివైన మావయ్య నిన్ను మాకు అంటగట్టి వెళ్ళిపోయాడు ఇంకా చాలు చాలా భరించాము బాబు సాకేత్ పద గెంటే దీన్ని మాధురి ఏడుస్తూ కాళ్లా వేలా పడింది కాని సాకేత్ మాత్రం మాధురిని ఇంట్లో నుండి గెంటేశాడు మాధురి యొక్క ఆత్మవిశ్వాసంపై దెబ్బపడింది ఇదంతా మాధురి జీర్ణించుకోలేకపోయింది తను ఆత్మహత్య చేసుకుందామనుకుంది తను ఒక బస్సు కింద పడి ప్రాణం తీసుకునే ప్రయత్నం చేసింది కానీ బస్ డ్రైవర్ సరైన సమయానికి బ్రేక్ వేసి ప్రమాదం నుండి తప్పించాడు తర్వాత బస్ నుండి ఒక ఆవిడి దిగి మాధురిని ఇలా తిట్టింది నీకేమైనా ఏంటి అలా బస్ కింద పడ్డానికి వచ్చావు ఈ బస్సులో అందరూ పిల్లలే ఉన్నారు ఏం జరిగి ఉండేదో నీకు అర్థమవుతుందా ఆవిడి మాటలకు మాధురి ఎక్కి ఎక్కి ఏడుస్తూ క్షమాపణ అడిగింది అరే ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏం పర్లేదులే ఏదో కష్టంలో ఉన్నట్టున్నావు ఒక పని చేయి నాతో పాట్రా మనం కూర్చొని మాట్లాడదాం ఆ మహిళ పేరు మమత తను పట్నంలో ఒక పెద్ద అనాథాశ్రమం నడుపుతుంది ఆ బస్సులో ఆ ఆశ్రమం యొక్క పిల్లలు ఉన్నారు వారిని చూసి మాధురి తన కష్టాలను కొద్దిసేపట్లోనే మర్చిపోయింది హా చెప్పు మీ ఇల్లు మీ కుటుంబం ఎక్కడుంది ఇల్లు ఉండేది ఇప్పుడు లేదు కుటుంబం కూడా ఉండేది కానీ ఇప్పుడు లేదు నాకెవ్వరూ లేరు అందుకే చనిపోదా అనుకున్నా మాధురి ఏడుస్తూ మమతాకి మొత్తం చెప్పింది ఇదంతా విన్నాక మమతాకి చాలా బాధ వేసింది నిజంగా మన సమాజంలో ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు వాళ్ళందర్నీ చూడు వీళ్ళు కూడా అనాథులు మరియు కుటుంబం వదిలేసిన వాళ్లే కానీ అందరూ సంతోషంగా బ్రతకడం నేర్చుకున్నారు మమతా మాటలు విన్నాక మాధురికి జీవితంపై కొత్త ఆశ కలిగింది తన ఆలోచించకుండా మమతా వాళ్ల అనాథాశ్రమంలో ఉండడానికి సిద్ధమైంది మమతా మాటలు నిజమే అని నిరూపించబడ్డాయి మాధురి ఆశ్రమం పిల్లలతో ఎంతలా కలిసిపోయిందంటే వాళ్ళు తన సొంత పిల్లల్లాగా అనుకునేది రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు మాధురి పిల్లలు రెడీయా వాళ్ళు ఒక్కరినే అడాప్ట్ చేసుకుంటారు హా అక్క నువ్వేమీ ఆలోచించకు నా పిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నారు కానీ ఇవాళ వాళ్లల్లో ఒక్కడు మనల్ని వదిలి వెళ్ళిపోతాడేమో అని బాధ అలాగే ఆనందం కూడా ఉందిలే మాధురి తనతో పాటు కొంతమంది పిల్లలను తీసుకుని బయటికి వస్తుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి బయట సాకేతున్నాడు అతనితో పాటు వాళ్ళమ్మ సుశీల కూడా ఉంది సుశీల మాధురిని చూసి కాళ్ల మీద పడింది గోడల నన్ను క్షమించు నేను ఎప్పుడు నిన్ను గొడ్రాలనుకునేదాన్ని కానీ విషయం వేరే ఉంది లోపం నా కొడుకులో ఉంది కానీ ఈ విషయం నాకు వాడికి వేరే పెళ్లి చేసిన తర్వాత తెలిసింది నా కొడుకు పిల్లల్ని ఇవ్వలేడని వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది అందుకే మేమిక్కడ ఒక బాబుని అడాప్ట్ చేసుకోవడానికి వచ్చాము కానీ చూసావా దేవుడు ఎంత మంచి చేశాడో సాకేత్ బాబు నువ్వు బాధపడకు ఆ రాక్షసి వెళ్తే వెళ్ళని మనకి మన మాధురి దొరికేసింది ఇక్కడి నుండి ఒక పిల్లోడిని కూడా తీసుకెళ్దాం లేదు మీతో నేను రాను ఇక్కడి నుండి ఏ పిల్లోడు రాడు మీరు మీ అబ్బాయి ఖచ్చితంగా ఏదో పాపం చేసుంటారు అందుకే ఆ శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి నేను గానీ మా పిల్లలు గానీ మీ పాపంలో భాగం కావాలనుకోవట్లేదు డోరు అక్కడ ఉంది ఇక మీరు బయలుదేరవచ్చు మాధురికి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది ఎందుకంటే తనకు అర్థమైంది తను గొడ్రాలు కాదు తను దురదృష్టవంతరాలు అసలే కాదని ఇంకొక పక్క సుశీల మరియు సాకేత్ బాధపడంలో తప్పే లేదు మాధురిని పెట్టిన కష్టాలకి వాళ్ళు అనుభవించక తప్పలేదు ఈ లిప్స్టిక్ నా ఫేస్ కి చాలా బాగుంది షాడో ఇది కూడా బాగుంది కానీ డ్రెస్ ఇది కొంచెం మార్చాలి అరే అక్క ఏం ఏం చేస్తున్నావు నువ్వు డ్రెస్ ఇంత బాగుంది ఎందుకు బాధపడుతున్నావు నోరు మూసుకో ఇది నా డ్రెస్ నా డ్రెస్ నా ఇష్టం నువ్వెవరు నాకు చెప్పడికి ఈ రూమ్ ఓడవడానికి వచ్చావు పని చూసుకుని వెళ్లిపో నోరు మూసుకొని అర్థమైందా ఓడవడం తోడోడం ఉదయమే చేశానక్క నేనందుకు రాలేదు మరెందుకొచ్చావు అది అక్క రేపు కాలేజీలో నాకు ప్రెషర్స్ పార్టీ ఉంది నువ్వు రేపు మేకప్ వేస్తావా నాకు ఏమన్నావు మేకప్మా నీకు మేకప్ వేస్తే ఏం కనబడుతుంది నీ కర్రీ ముఖానికి మేకప్ వేసుకుంటే తెల్లగా ఉండవు అది సరే రేపు ఏడ్రస్ వేసుకుంటా అది నా దగ్గర అమ్మ చీర ఉంది అదే కట్టుకుంటాను నిజంగా యార్ నిన్ను ఏం చేయలేను ఒకటి ఆ చండాలమైన ముఖం ఇంకొకటి దానికంటే నువ్వు ఫ్రెషర్స్ పార్టీకి వెళ్లకుంటేనే మంచిది అది నీకు మంచిదే నాకు కూడా అలా చెప్పి శేలి గద్ది నుంచి బయటికి వెళ్ళిపోతుంది సోనీ ఇంకా శేలి కజిన్స్ సోనీ శేలి పిన్ని కూతురు వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడం వల్ల అవుతుంది అలా శేలి నాన్న రాజేంద్ర సోనీ వాళ్ళ మామ సోనిని ఆదరిస్తాడు అతను తనని తన ఇంటికి తీసుకుని వస్తాడు అతను సోనీ అడ్మిషన్ కూడా శేలి కాలేజీలోనే చేస్తాడు ఇదంతా జరిగినా సోనీ ఒంటరితనం ఇంకా దూరం అవ్వలేదు ఎందుకు అంటే తన అత్తయ్య శాలిని ఇంకా అక్క శైలి తిట్లు భరించలేకపోయేది సోనీ రంగు కాస్త తక్కువ ఉండేది దానివల్ల వాళ్ళిద్దరూ ఎప్పుడూ తనని బాధ పెట్టేవారు అత్తయ్య నేను టిఫిన్ తయారు చేశాను నేను వెళ్ళనా ఎందుకు ఇంట్లో టిఫిన్ మాత్రమే చేస్తారా ఆ బట్టలన్నీ చాలా ఉన్నాయి ఉతుకుతారు వాటిని అత్తయ్య కానీ నేను ఒక పక్క చండాలమైన ముఖం ఇంకొక పక్క పని దొంగ కూడా అమ్మాయి అయినా ఈరోజు కాలేజీలో ప్రెషర్స్ పార్టీ ఉంది కదా నువ్వు ఎందుకు ఎందుకత్తయ్య నేనెందుకు వెళ్ళకూడదు ప్రెషర్ పార్టీకి నాకంటి ముందు శైలి అక్క వెళ్ళింది తనని ఎందుకు ఆపలేదు మీరు అచ్చా ఇప్పుడు నా శైలితో పోల్చుకుంటావా అరే నువ్వు దాని కాళ్ళ చెప్పుకు కూడా రావు వెళ్ళి ఒకసారి అద్దలో చూసుకోపో నువ్వు మాకు రుణపడి ఉండాలి మేము నిన్ను భరిస్తున్నందుకు లేకపోతే నీకు ఎవరి ముందుకు వెళ్లే అర్హతే లేదు నీ హద్దుల్లో ఉండి ఇంటి పనులన్నీ చెయ్యి అర్థమైందా పో ఇలా సోనితో ఎప్పుడూ జరిగేది ఒకసారి శైలి ఇంకొకసారి వాళ్ళమ్మ శాలిని తన రంగు రూపం లోపం చూపించి తనని తిడుతూనే ఉండేవారు ఇదంతా చూసి సోనీకి చాలా కోపం వచ్చేది అలా తనకి వాళ్ళమ్మ కూడా బాగా గుర్తుకొచ్చేది అమ్మా నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు నువ్వు నన్ను నీ బంగారు తల్లి అనేదానివి నన్ను నల్లగా ఉన్నావని ఎప్పుడూ అనలేదు అమ్మా నువ్వు తెల్లగా ఉన్నావు మరి నేనెందుకమ్మా ఇలా పుట్టాను సోని వాళ్ళమ్మ ఫోటోని హత్తుకుని బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అనిపిస్తుంది ఆ ఫోటో ఫ్రేమ్ కాస్త విరిగినట్టు సోని దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అది రెండు ముక్కలుగా విరిగిపోతుంది సోని అది చూసి ఆశ్చర్యపోతుంది ఆ ఫోటో ఫ్రేమ్ లోపల ఒక తాళం చెయ్యి ఉంటుంది అరే ఇది ఏం తాళం చెవి అయినా ఇది అమ్మ ఫోటోలోకి ఎలా వచ్చింది అప్పుడే హఠాత్తుగా తనకొకటి గుర్తొస్తుంది అరే ఇది ఆ తాళం చెవైతే కాదు కదా సోనీ వెంటనే అమ్మ పాత పెట్టె దగ్గరికి వెళ్ళి దాన్ని తెరుస్తుంది ఆ పెట్టెలో సోనీ వాళ్ళ అమ్మ అన్ని వస్తువులు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది ఆ సామానులో ఒక బాక్స్ ఉంది దానికి తాళం వేసి ఉంటుంది సోనీ వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఆ బాక్స్ ఇంట్లో ఎప్పుడూ చూడలేదు కానీ అమ్మ చనిపోయిన తర్వాత ఆ బాక్స్ వాళ్ళ అమ్మ సామానుల్లో దొరుకుతుంది అప్పుడు సోనీ దగ్గర తాళం లేని కారణంగా తను ఆ బాక్సు తెరవలేకపోతుంది సోని వెంటనే ఆ తాళం చేయుతో ఆ తాళాన్ని తెరవడానికి ప్రయత్నిస్తుంది అరే ఈ తాళం తెరుచుకుంది కాని అమ్మ ఈ తాళం ఇలా ఎందుకు పెట్టింది విలువైనవేమన్నా ఉన్నాయేమో సోని ఆ బాక్స్ తెరిచి చూడగానే అందులో ఒక ఎర్ర ఎర్రబట్టలో ఒక ఫేస్ క్రీం ఉండి ఉంటుంది అరే ఇది అదే ఫేస్ క్రీం అమ్మ రోజూ రాసుకునేది కాని అమ్మ ఇందులో ఎందుకు పెట్టి ఉంటుంది సోనీ ఆ బాక్స్ ని అటూ ఇటూ చూస్తే అందులో నుంచి ఒక కాగితం కూడా బయటకొస్తుంది దాన్ని సోనీ వాళ్ల అమ్మ తన కోసం రాస్తుంది సోనీ దాన్ని తెరిచి చదవడం మొదలు పెడుతుంది సోనీ నా తల్లి ఈ ఫేస్ క్రీం మామూలు ఫేస్ క్రీం కాదు ఇది ఒక మాయా క్రీం నువ్వు ఎప్పుడూ నన్ను ఒక ప్రశ్న అడిగేదానివి నేను ఇంత తెల్లగా ఉన్నప్పుడు మరి నువ్వు ఇంత నల్లగా ఎలా ఉన్నావు అని తల్లి ఇవాళ నేను నీకు ఒక పెద్ద నిజం చెప్పబోతున్నాను నేను కూడా నీలానే చిన్నప్పటి నుంచి నల్లగా ఉండేదాన్ని నాకు ఎక్కడికి వెళ్లాలన్నా నచ్చేది కాదు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నేను నల్లగా ఉన్నాను అని వెక్కిరించేవారు నేను రోజంతా ఇంట్లోనే ఉండేదాన్ని కానీ నాకొక రోజు ఈ మాయా ఫేస్ క్రీం దొరికింది అది రాసుకోవడంతోనే నా రంగు రూపం మారిపోయింది నా జీవితం మారిపోయింది ఇప్పుడు నువ్వు పెద్దగా అవుతున్నావు నేను ఈ మాయా క్రీమ్ నీకివ్వాలనుకుంటున్నాను కానీ ఇంకొక విషయం ఉంది నువ్వు అది తెలుసుకోవాలి వాళ్ళ అమ్మ ఏం చెప్పాలనుకుంటుందో సోనీ తెలుసుకోలేకపోతుంది ఎందుకంటే తర్వాత లెటర్ చినిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మ ఏం చెప్పాలనుకుంది అదంతా తర్వాత ఇప్పుడు నేను ఇది రాసుకోవాలి నిజంగా ఇది మాయా ఫేస్ క్రీమేనా సోనీ ఆ క్రీమ్ని తీసుకుని అద్దం ముందుకు వెళ్తుంది ఇంకా కొంచెం క్రీమ్ తీసుకుని దాన్ని తన మొహం మీద బాగా రాసుకుంటుంది ఆ తర్వాత వెంటనే సోని చుట్టూ ఏదో మెరుస్తుంది దానివల్ల సోనీ కళ్ళు మూసుకుపోతాయి ఆ తర్వాత ఇది నేననా ఇది నేనింత అందంగా నిజంగా ఇది ఇది మాయా ఫేస్ క్రీమే సోనీ మొహం పూర్తిగా మారిపోతుంది తన మొహం నీట్గా తెల్లగా అవుతుంది అంతేకాదు తన ముఖం మీద అదంతటా అదే కాస్త మేకప్ కూడా వేసుకుని ఉంటుంది సోనీ గమనిస్తుంది తను ఆ మాయా ఫేస్ క్రీమ్ రాసుకున్న తర్వాత తను ఎలా కనబడాలి అని ఎప్పుడూ అనుకునేదో అలానే కనబడుతుంది సోనీ చాలా అందంగా ఉంది తను అందంగా కనబడాలి అన్న కోరిక ఇప్పటికీ తీరింది తను వెంటనే వాళ్ళ అమ్మ చీర కట్టుకుని తయారయ్యి వాళ్ళ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీకి వెళ్తుంది డో ఇక్కడి వరకు సేలీ గురించే మాట్లాడుతున్నారు కానీ సోని అక్కడికి రాగానే అందరూ సోనీనే చూస్తూ ఉంటారు రోహన్ ఎక్కడికి వెళ్తున్నాం పద డాన్స్ చేద్దాం లేదు ఇప్పుడు కాదు అలా చెప్పి శేలీ మంచి మిత్రుడు రోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నేరుగా సోని దగ్గరికి వెళ్లి డాన్స్ చేయమని అడుగుతాడు అది చూసి శేలీకి చాలా కోపం వస్తుంది కానీ తను ఏమీ చేయలేకపోతుంది ఎందుకంటే తను సోనిని గుర్తుపట్టలేకపోతుంది మరో పక్క సోనీకి మొదటిసారి తను రోహన్ తో కలిసి చాలా సేపు చేస్తుంది ఆ తర్వాత ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి తన కడుక్కోగాని తర్వాత నీళ్లకు దూరంగా ఉండాలన్నమాట సోనీ ఎవరికి ఆ మాయా ఫేస్ క్రీమ్ గురించి ఎప్పటికీ చెప్పదు తను ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు మెల్లిగా ఆ ఫేస్ క్రీమ్ రాసుకునేది ఇంకా ఇంటికి రావడానికి ముందు తన మొహం కడుక్కునేది ఇలా చాలా రోజులు గడుస్తాయి కాలేజ్ వాష్రూంలో శైలి తన చెల్లెలు సోనీ మొహం కడుక్కోవడం చూస్తుంది ఇప్పుడు తనకి నిజమంతా తెలిసిపోతుంది తన వెంటనే సోని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అచ్చా నన్ను చూసి నీకు అంత అనమాట అంటే మాయ చేయడం కూడా మొదలు పెట్టావా పద ఇంటికి వెళ్దాం అమ్మకు చెప్దాం ఆమె తిక్క తగ్గించగలదు లేదు లేదులేదక్క నేను నేను ఏ మాయా చేయడం లేదు అబద్ధం చెప్పకు ముఖం కడడానికంటే ముందు నువ్వు వేరే వారిలా కనిపించావు మీరు చూసింది అబద్ధం కాదక్క అది నిజమే అమ్మ ఇచ్చిన మాయ ఫేస్ క్రీం నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పడం లేదక్క సోనీ శైలికి ఆ క్రీమ్ గురించి అంతా చెప్తుంది శైలి వెంటనే సోనీ దగ్గర నుంచి ఆ ఫేస్ క్రీమ్ లాక్కుంటుంది ఇంకా దాన్ని తాను బ్యాగ్ లో పెట్టుకుంటుంది అక్క ఏం చేస్తున్నావు నువ్వు అది నా ఫేస్ క్రీమ్ నాకివ్వు నోరు మూసుకో ఈ ప్రపంచంలో ఏ వస్తువు నీకోసం తయారైంది కాదు అర్థమైందా శైలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వచ్చి తను అన్నిటికన్నా ముందు తన మొహానికి ఆ ఫేస్ క్రీమ్ పెట్టుకుంటుంది తను ముందే తెల్లగా ఉండేది తను ఇంకా అందంగా కనబడాలి అనుకుంటుంది ఆ క్రీమ్ పెట్టగానే మళ్ళీ చుట్టూ అంతా మెరుస్తుంది ఇంకా శైలి కళ్ళు మూసుకుపోతాయి అరే ఏమైంది నా ముఖానికి ఆ మాయా ఫేస్ క్రీమ్ శైలి మొహం పైన ఉల్టా ప్రభావం చూపించింది తన మొహం నల్లగా అయింది అది చూసి శైలి గట్టి ఏడుస్తూ ఉంటుంది అప్పటికి సోనీ ఇంటికి వస్తుంది తను శైలిని చూసి ఇలా అంటుంది మీరు కంగారు పడకండక్క మీరు వెంటనే వెళ్లి ముఖం కడుక్కోండి ముందులా అయిపోతుంది శైలి అలానే చేస్తుంది మొహం కడుక్కోగానే తన మొహం ముందులా తయారవుతుంది తర్వాత తను ఆ క్రీమ్ ని వైపు విసిరేసి ఇలా అంటుంది ఇదిగో నువ్వే ఉంచుకో నీ ముష్టి క్రీమ్ నాకు అవసరం లేదు సోనీ తన క్రీంని తిరిగి పొంది చాలా ఆనందిస్తుంది కాని తనకి అది అర్థం కాదు ఆ ఫేస్ క్రీం ప్రభావం శైలీ ఉల్టా ప్రభావం ఎందుకు చూపించిందని సోనీ మళ్లీ ఆ బాక్స్ని బాగా కదిపి చూస్తే ఆ లెటర్ మిగతా భాగం కూడా బయటకొస్తుంది సోనీ ఆ చిట్టి తీసి చదువుతుంది తల్లి ఆ ఫేస్ క్రీం హత్యమేంటే అది మనసులోని రూపాన్ని మొహానికి తీసుకునొస్తుంది గుర్తుపెట్టుకో నీ మనసు ఎలా ఉంటుందో ఈ క్రీం పెట్టుకున్న తరువాత నీ మొహం కూడా అలానే తయారవుతుంది ఇప్పుడు సోనీకి తన ప్రశ్నకు జవాబు దొరికింది తోడుగా తాను కూడా ఇది ఆలోచించింది మిగతా జీవితమంతా అందంగా ఉండడానికి తను ఏం చెయ్యాలి అని